హలో గాయ్స్, ఈరోజు మీకు ఎగ్ బుజ్జి ఎలా చేయాలి అనేది చూపించేస్తున్నాను. దానికి కావాల్సింది ఫస్ట్ ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత పప్పులు, అలాగే 4 లవంగాలు ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో చూపిస్తున్నా కదా, ఇలా ఫైన్ పౌడర్ అయిపోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఎగ్ బూజీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఇంగువ వేశాను నేను. చిట్టికెడు ఇంగువ వేసేసి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నేను సాల్ట్ వేస్తున్నాను. అప్పుడు మనకి ఆనియన్స్ కొంచెం వేగాక మనం తింటాం కదా, అప్పుడు దీంట్లో కూడా సాల్ట్ అనేది పడుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. సో కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుతున్నా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 5 eggs అయితే కట్ చేసి వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను తగినంత సాల్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ వేస్తున్నా. సో ఇలా బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇలా ఒక 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాక దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు పప్పులు ప్లస్ 4 లవంగాలు చేసి పౌడర్ చూపించాను కదా, ఆ పౌడర్ ఈ బౌల్లో తీసుకున్నా. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేను 2 స్పూన్స్ అంతే వేసాను ఇందులో. మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. జస్ట్ 2 స్పూన్స్ వేసేసి మొత్తంగా కలుపుకోండి. అంతేనండి, వేడి వేడి ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో దీన్ని సర్వ్ చేసుకొని చపాతీతో తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్.